అనేక విషయాలు ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ధ్యానించుకుంటూ వచ్చినటువంటి క్రమంలో పాత నిబంధన గ్రంథంలో బైబిల్ నుండే చూస్తూ వచ్చాం. బైబిల్ నుండి ఎక్కడి నుండి కూడా వాక్య సందేశాన్ని మనం చూడలేదు. పాత నిబంధన గ్రంథంలో ముగ్గురు వ్యక్తులు బ్రతికిన వారిని నేను మీతో మీ ముందు ఉంచడం జరిగింది. రెండవది కనుక మనం గమనించినట్లయితే కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారే కొంతమందిని బ్రతికించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ వచ్చాము. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి పునరుద్ధారుడిగా తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత శిష్యులైనటువంటి వారు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా అయితే బ్రతికించారో అలాగే బ్రతికించిన క్రమాన్ని మనం చూస్తూ వచ్చాం. ఈ దినం మనం చూడబోయే వాక్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచాడు, అనేక మంది చనిపోయిన వారు తిరిగి లేచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ వచ్చాం. చరిత్రలో కూడా చనిపోయిన వారు బ్రతికేరని అనేక మంది చరిత్రకారులు కూడా చెప్తూ ఉంటా ఉంటారు. అది నిజమో అబద్ధమో మనకు తెలియదు, కానీ మనకు ప్రామాణికంగా బైబిల్ గ్రంథమే మనకు ఆధారము, ప్రామాణికమైంది. బైబిల్కి మించినది ఈ లోకంలో ఏది లేదని నేను సంపూర్ణంగా నమ్ముతాను. మనం అందరం నమ్మవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకనంటే ఈ లోకంలో దేవుణ్ణి పరిచయం చేసిన గ్రంథము పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం. మానవుడు ఎలా ఉండాలో తెలియపరిచినటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథం. మానవుని యొక్క విలువలను ఏ విధంగా కాపాడుకోవాలో తెలియజేసినటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథం. కనుక ఈ బైబిల్ని మనం ప్రామాణికంగా తీసుకుని మనం నమ్మవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఈరోజు పునరుద్ధానంలో మనం చూడబోయేటువంటి విషయం ఏంటంటే చాలా మంది మానవులు బ్రతికినటువంటి క్రమాన్ని మనం చూస్తాము. ఆ మానవుడు చనిపోయిన మానవుడు ఎవరో ఒకరి చేత బ్రతికింపబడినటువంటి మానవుని యొక్క జీవితాన్ని ఏమంటారు అనంటే పునరుజ్జీవము అని అంటారు. ఏమంటారు? పునరుజ్జీవము అంటారు. పునరుజ్జీవము అనేటువంటిది మనం ఏంటి, పునరుద్ధానానికి గల తేడా ఏంటి ఈరోజు మనం చూడబోతున్నాం. అనగా పునరుద్ధానం అంటే ఏంటి, పునరుజ్జీవం అంటే ఏంటి? పునరుద్ధానము అనేది మనం ధ్యానించుకునే ముందు పునరుజ్జీవము అనేది ఈరోజు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మీకు గత సంవత్సర దినాల్లో మీరు ఒక ఆర్టికల్ చదివే ఉండారు, న్యూస్ పేపర్ చదివే వారికి, న్యూస్ తినే వారికి ఇది బాగా అవగాహన ఉంటుంది. మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు అనే ఒక ఊరు ఉన్నది. దానికి 3 కిలోమీటర్ల దూరంలో ఒక మర్రి చెట్టు ఉన్నది. ఆ మర్రి చెట్టు చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి చెట్టు, అది కొన్ని వందల సంవత్సరాల నుండి ఉంటుందంట. అయితే దానికి ఏమైచ్చిందనంటే చెద పట్టడాన్ని బట్టి దాని ఓడలన్నీ ఏమైపోతున్నాయనంటే ఖరాబైపోయి ఆ ఓడలు పాడైపోవటాన్ని బట్టి ఆ చెట్టు నెమ్మదిగా ఒకటి ఒకటిగా ఒక్కొక్క కొమ్మగా కూలిపోవటం జరుగుతూ ఉందంట. ఇలా కూలిపోవటం జరుగుతున్నటువంటి దానిని ప్రభుత్వము గుర్తించి ఆ దినాల్లో ఉన్నటువంటి రోనాల్డ్ రోస్ అనేటువంటి కలెక్టర్ గారు గుర్తించి ఏం చేశారు అంటే దీనికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలి. ఎలా దీనికి పూర్వ వైభవం తీసుకురావాలి అని దాని గురించి చూసినప్పుడు వారు ఒక ఆలోచన చేశారంట. ఏంటంటే ఎక్కడైతే దీనికి చెద పడుతుందో ఆ చెద పట్టకుండా ముందు మనం కాపాడాలి. రెండవది దాని ఓడలకు ఒక మనం బోర్ కేసే పైపులు ఉంటాయి కదా, పీవీసీ పైపులు, ఆ పైపులను తొడిగి వాటిని జాగ్రత్తగా దానిలో మట్టి నింపి ఆ ఓడలను దానిలో దిగేటట్టు చేసి దాన్ని కాపాడుకుంటూ వారు రావటాన్ని బట్టి అది కొన్ని నెలల తర్వాత ఏం జరిగింది అంటే పాతకాలంలో అనగా అది పాడు కాకముందు ఎలాగైతే ఆ మర్రి చెట్టు ఉండేదో అలా వచ్చిందంట. దాని గురించి పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఏంటంటే మర్రి చెట్టుకి పునరుజ్జీవం కలిగించాము అని. అర్థమైందండి, మర్రి చెట్టుకి
పునరుజ్జీవము కలిగించాము. అలాగే కొన్ని అడవుల గురించి మాట్లాడుతూ ఉంటారు, ఈ అడవులకు పునరుజ్జీవం కల్పించాము, కొన్ని వస్తువులకు పునరుజ్జీవం కల్పించాము, కొన్ని జంతువులకు పునరుజ్జీవం కల్పించాము. అలాగే చనిపోయినటువంటి మానవుడు ఏదో ఒక వ్యక్తి చేత బ్రతకడాన్ని ఏమంటారు అని అంటే పునరుజ్జీవము కలగటము అని అంటారు. అర్థమవుతుంది కదండి? ఒక వస్తువు పాడైపోతున్న దాన్ని బాగు చేయడానికి, లేకుంటే ఒక నదిని పాడైపోతున్న నదిని బాగు చేయడాన్ని, లేకపోతే ఒక చనిపోయిన మానవుణ్ణి ఒక డాక్టర్ కానీ లేకపోతే ఏదో ఒక మనుషుని చేత బ్రతికించబడే దానిని ఏమంటారు అని అంటే పునరుజ్జీవము అని అంటారు. అయితే బైబిల్ గ్రంథంలో గత ఆదివారం నాడు మనం ఎంతమందిని గురించి అయితే, అనగా పాత నిబంధన గ్రంథంలో ముగ్గురు బ్రతికిన వారిని ఎవరినైతే మనం చూసామో వారు తిరిగి లేచిన దానిని పునరుద్ధానము అనరు. ఏమంటారు దాన్ని? ఏమంటారండి? పునరుజ్జీవము అని అంటారు. రెండవది, కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువును బట్టి ఎంతమంది అయితే బ్రతికారో వారిని కూడా ఏమంటారు అంటే పునరుజ్జీవం పొందినవారు అని అంటారు. అలాగే శిష్యుల కాలంలో జరిగినటువంటిది కూడా పునరుజ్జీవమే. ఈ పునరుజ్జీవానికి ముఖ్యమైనటువంటి, పునరుజ్జీవము అనటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఏదైతే తిరిగి బ్రతికిందో అది మరలా ఏమైపోతుందండి? చనిపోవాలి. ఏదో ఒక సమయం మందు, అది మర్రి చెట్టే కావచ్చు, లేకపోతే ఏదైనా వస్తువే కావచ్చు, మానవులే కావచ్చు. బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో చనిపోయిన వారు బ్రతికిన వారు మరలా చనిపోయారు. కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ద్వారా ఎంతమంది అయితే బ్రతికారో వారు కూడా చనిపోయారు. లాజరు గురించి మనం గతంలో చూసాం. లాజరు సమాధిలో ఉన్నటువంటి కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న లాజర్ని, లాజరు బయటికి రా అంటే ఏమైంది? అతడు బయటికి బ్రతికి బయటకు వచ్చాడు. కానీ ఆ తర్వాత దినాలలో అతడు మరణించినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. శిష్యుల కాలంలో కూడా అనేక మంది బ్రతికినప్పటికీ మరణించారు. అనగా ఒక వ్యక్తి, చనిపోయిన వ్యక్తి బ్రతికిన తర్వాత మరలా ఆ వ్యక్తి చనిపోవటాన్ని బట్టి దాన్ని ఏమంటారు అంటే పునరుజ్జీవము అని అంటారు. అయితే అసలు విషయంలోనికి వచ్చేద్దాం రండి. పరిశుద్ధ గ్రంథంలో మనం అనేక విషయాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. బైబిల్ గ్రంథంలో ఆ మత్తయి సువార్త 28:6 పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే ఏమని రాయబడి ఉన్నది చూడండి. అక్కడ ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే లేచి ఉన్నాడు, రండి ప్రభు పండుకొనిన స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇక్కడ రాయబడినటువంటి వాక్యంలో కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక పునరుద్ధానం జరిగింది. అది ఎవరు పునరుద్ధానము అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానము. ఈ పునరుద్ధానము గురించి దేవదూతలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి అని అంటే ఆయన ఇక్కడ చెప్పండి, ఆయన ఇక్కడ చెప్పండి, అందరూ చెప్పండి, ఆయన ఇక్కడ లేడు. లేడు అని చెప్పిన తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఉన్నది, జాగ్రత్తగా గమనించాల్సింది. తాను చెప్పినట్లే, చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైనటువంటి విషయం చూడండి. మనం పునరుద్ధానానికి పునరుజ్జీవానికి గల తేడా ఏంటంటే, పునరుజ్జీవంలో ఎవరో ఒకరు సహకారం కావాలి, కానీ పునరుద్ధానములో ఎవరు సహకారము అవసరము లేదు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానములో ఎవరు, ఏ మనుషుని సహకారం లేనే లేదు. ఎందుకు అంటే తాను యేసుక్రీస్తు ప్రభు వారే. గత వారంలో మనం చూసుకుంటూ వచ్చాం తను ప్రవచించిన ప్రవచనాలు,
ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మనం చూసుకుంటూ వచ్చాం. ఆ మాటల్లో ఆ వచ్చిన భాగాల్లో ఏమని ఉంటది, నా ప్రాణాన్ని నేనే పెట్టడానికి అధికారం ఉన్నది, ఎవడు నా ప్రాణాన్ని తీయలేడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాణాలు తీయాలి, ఒకవేళ మనుషుల వలన ఆ ప్రాణం పోతుంది అని అనుకుంటే యేసుక్రీస్తు ప్రభుని 39 కొరడా దెబ్బలు కొట్టినప్పుడే యేసు ప్రభు వారు చనిపోవాలి. ఒకవేళ మానవుని చేతిలో చనిపోవాలి అని అంటే ఎప్పుడు చచ్చిపోవాలి, 39 కొరడా దెబ్బలు కొట్టినప్పుడే చనిపోయి ఉండాల్సింది, కానీ అప్పుడు ఆయన చనిపోలేదు. ఒకవేళ మానవుని చేతిలో చచ్చిపోవాలి అని అనుకుంటే ఏమంటే నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టి గట్టిగా కొట్టినప్పుడు ఇంచుమించు 13 ముళ్ళు ఆయన యొక్క మెదడులోను తన యొక్క నెత్తిలో అయితే తన యొక్క తలలో దిగినవంట, అప్పుడే చనిపోవాలి. కానీ ఆయన చనిపోలేదు. భయంకరమైనటువంటి భారమైన ఆ సిలువను మోపి కొరడాలతో కొట్టుకుంటూ వెళ్తున్నప్పుడే ఆయన ఎక్కడో ఒక చోట పడిపోయి చనిపోవాల్సింది. ఆయన చనిపోలేదు. 2 చేతుల్లోనూ 2 కాళ్ళలోనూ మేకులు దిగగొట్టి ఆకాశానికి భూమికి మధ్య ఆయన వేలాడి తీసినప్పుడే ఆయన చనిపోవాలి. కారణం ఏంటంటే కొరడాలతో కొట్టిన తర్వాత శరీరంలో ఉన్న రక్తమంతా కారిపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తన శరీరమంతా గాయములు పొంది ఏమంటే ఆ సిలువను మోసుకుంటూ వెళ్ళి 2 చేతుల్లోనూ కాళ్ళలో మేకులు దిగగొట్టి ఆకాశానికి మధ్య భూమికి మధ్య ఆయన వేలాడి తీసినప్పుడే ఆయన చనిపోయి ఉండాల్సింది. ఎలా బ్రతికాడు అని అంటే యేసయ్య ప్రాణం తీయటం మానవుల వల్ల కానే కాదు, ఆయన తన ప్రాణాన్ని పెట్టాలి. ఒకవేళ తను కనుక తనంతట తాను ప్రాణం పెట్టకపోతే తనంతట తాను బ్రతకడం అనేది ఏ దేవుని వల్ల కానీ కాదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్తున్నటువంటి వాక్యంలో కనుక మనం గమనించినట్లయితే అక్కడ దేవదూతలు సాక్ష్యమిస్తున్నాయి, ఆయన చెప్పినట్టే ఏం జరిగింది, ఆయన చెప్పినట్లే ఏం జరిగింది అని అంటే ఏం జరిగింది, ఆయన లేచాడు, ఆయనే లేచాడు, తానే లేచాడు. అది ఎవరి సహకారం అవసరం లేదు. మనం నమ్మిన దేవుడు, మనం విశ్వసిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం స్తుతిస్తున్న దేవుడు ఎలాంటి వాడు అని అంటే తన ప్రాణాన్ని తనే పెట్టినవాడు. అంతేకాదు 3వ దినమున తనకు తానుగా లేచిన దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి నీవు నేను ఆరాధిస్తున్నాం, అంత గొప్ప దేవుణ్ణి నీవు నేను స్తుతిస్తున్నాం, అంత గొప్ప దేవుని యొక్క వాక్యాన్ని నీవు నేను వింటూ ఉన్నాం. సామాన్యమైనటువంటి వారం కాదు మనం, ఉన్నతమైనటువంటి స్థానంలో ఏమండి, ఉన్నత స్థానంలో మహోన్నతమైనటువంటి స్థానంలో నివసించు వాడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారం మనం. కనుక మనం కూడా ఉన్నతమైనటువంటి విలువలు కలిగిన వారమే. అర్థమవుతుందండి, మనం సామాన్యమైన వారం కాదు. ఏమండి, గొప్పవానితో స్నేహం చేస్తే తక్కువ వానితో పోలుస్తారా, గొప్పవానితోనే పోలుస్తారా? ఏమండి, మన స్నేహం ఎవరితో చెప్పండి, తానంతట తాను తిరిగి లేచిన వానితో మన స్నేహం. కనుక మన యొక్క గొప్పతనం తక్కువైంది కాదు. క్రైస్తవులం అంటే చాలామంది ఏమనుకుంటారంటే నాదే ఉందండి, మేము చాలా పేదవాళ్ళం. ఒకవేళ ధనంలో పేదవాళ్ళం అయి ఉండొచ్చు, ఆస్తి అంతస్తుల్లో పేదవారం అయి ఉండొచ్చు, ఈ లోకంలో ఇహలోక సంబంధంగా మనం తక్కువ వారం అయి ఉండొచ్చు, మామూలు డ్రెస్సులు మామూలు ఆహారం తింటున్న వారం అయి ఉండొచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు, సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు, అంత గొప్ప దేవునితో సహవాసం చేస్తున్నామంటే ఆధ్యాత్మికంగా ఉన్నతమైన విలువలు కలిగిన వారు. ఎందుకనంటే నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు, ఆయన సజీవుడిగా తిరిగి లేచిన దేవుడు, ఏదో 2000 సంవత్సరాల క్రితం మాత్రమే ఈ భూమి మీదకి వచ్చిన దేవుడు కాదు. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 1వ వచనంలో కనుక మనం గమనిస్తే చూడండి, బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ తీయండి, చూడండి
యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యము ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా మనము నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు నీవు నేను స్తుతిస్తున్న దేవుడు నీవు నేను మహిమపరుస్తున్నటువంటి దేవుడు ఎప్పటి నుండి ఉన్నవాడు ఏమండి ఎప్పటి నుండి ఉన్నవాడు ఆదికాండం 1:1 వచనములో ఏమని రాయబడింది ఆదియందు అక్కడ రాయబడినటువంటి వచనాన్ని చూద్దామా ఏమని రాయబడింది ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పటి నుండి ఉన్న దేవుడు చెప్పండి ఎప్పటి నుండి ఉన్న దేవుడు ఆది నుండి ఉన్న దేవుడు మనందరం గట్టిగా చెప్పలు కూడా దేవుడు మండిపోతాం ఎప్పటి నుండి ఉన్న దేవుడు ఆది నుండి ఉన్న దేవుడు ఆది నుండి ఉన్న దేవుడు ఏమండి ఆదాము చేసిన పాపమును బట్టి మానవుడు నరకానికి వెళ్ళిపోవటం దేవునికి ఇష్టం లేకుండా ఏం చేశాడు పరలోకము నుండి మానవుడిగా దిగివచ్చాడు మానవుడిగా దిగివచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మానవులందరి రక్షణ నిమిత్తము ఆ కల్వరి శిలువలో గాయములు పొంది ఆయన మరణించి సమాధి చేయబడి తాను చెప్పినట్లుగానే తిరిగి లేచాడు అందుకే యోహాను భక్తుడు యోహాను రాసిన మొదటి పత్రిక 1:1 కనుక మనం గమనిస్తే చూడండి ఇక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది జీవవాక్యమును గురించినది ఆది నుండి ఏది ఉండెను మేము ఏది వింటిమో కనులారా ఏది చూసిందుమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేని తాకి చూసినో అది మీకు తెలియజేస్తున్నాము దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఏమండి ఈ యోహాను భక్తుడు ఏమని రాస్తూ ఉన్నాడు అంటే దేవదూతులు సాక్ష్యం ఇచ్చింది తాను చెప్పినట్లుగానే ఆది నుండి ఉన్న దేవుడైన యేసుక్రీస్తు ప్రభుని గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే తాను చెప్పినట్లే తాను లేచెను లేచిన దేవుని గురించి యోహాను గారు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే ఆయన ఆది నుండి ఉన్నవాడు ఆయన ఆది నుండి ఉన్నవాడు భూమి ఆకాశములు సృష్టించిన నాటి నుండి ఉన్నవాడు అంత గొప్ప దేవుణ్ణి మానవుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు మేము ఏమనట్టు ఉన్నాడు జీవవాక్యమును గురించినది ఆది నుండి ఏది ఉండెను ఆది నుండి ఉన్న దేవుడిని గురించి ఇక్కడ యోహాను భక్తుడు చెప్తా ఉన్నాడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే ఆది నుండి ఏది ఉండెనో ఏమండి ఆది నుండి ఉన్నటువంటి వాడైన యేసుక్రీస్తుని ప్రభుని గురించి వీరు విన్నారు విని ఏం చేశారు శిష్యులుగా ఆయన వెంబడించారు ఈరోజు ఇక్కడ నీవు నేను కూర్చుని యేసయ్య వాక్యాన్ని వింటున్న ఈ యొక్క లైవ్లో అనగా రాన్ ఇక యూట్యూబ్లో వింటున్న వారైనా ఇక్కడ ఉన్న మనం అందరం కూడా గ్రహించాల్సింది ఏంటంటే నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు కేవలం 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా భూమి మీదకి వచ్చినప్పుడే దేవుడు కాదు ఆయన ఆది నుండి ఉన్నవాడు ఆయన అంత గొప్ప దేవుడు ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చి మానవులందరి రక్షణ నిమిత్తము కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడ్డాడు అంతేకాదు ఆయన చెప్పినట్లుగానే 3వ దినాన తిరిగి లేచాడు అని చెప్తూ ఏమని చెప్తున్నాడు ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో ఏమండి మీరు విన్నారంట ఆదిలో సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చి
వచ్చాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు అని ఆయన గురించి విని ఏం చేశారంట ఆయన వెంబడించారంట ఈ 12 మంది శిష్యుల్లో యోహాను గారు ఒక శిష్యుడు ఈ వెంబడించిన యోహాను గారు ఏమని చెప్తున్నాడు అంటే ఏది వింటుమో అది ఏ కనులారా ఏది చూసితుమో ఎప్పుడైతే యేసు ప్రభుని గురించి మీరు విన్నారో అప్పుడు ఏం చేశారంట యేసు ప్రభుని వెంబడించి వారు కనులారా చూశారంట ఆయన చేసిన అద్భుతాలు ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఆయన చేసిన మహత్కార్యాలు సృష్టి మీద అధికారం కలిగి ఉండటం ఏమండి ఒక వస్తువు మీద నీకు అధికారం ఉండాలంటే ఆ వస్తువు నువ్వు చేసిందై ఉండాలి ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే అక్కడ ఆ సృష్టిలో అనగా ఈ శిష్యులు ఇస్తున్న సాక్ష్యములో గొప్ప విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు ఒక మార్గ మధ్యలో అనగా ఒక సముద్రంలో గలవైన సముద్రంలో వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు తుఫానుని ఆగిపో అంటే ఏమైపోయింది ఆ తుఫాను ఆగిపోయింది కేవలం ఆ పని చేయాలంటే ఎవరికి సాధ్యం అది దాన్ని చేసిన సృష్టికర్తకే సాధ్యం అదే ఇప్పుడు కనుక తుఫాను వస్తుంది అనుకోండి ఏమండి రాకెట్లు వచ్చింది ఎంతో ఎంతో గొప్ప టెక్నాలజీ వచ్చింది ఇదనాలో ఎంత గొప్ప టెక్నాలజీ అంటే మానవుడు ఇక్కడ ఉండి ఎక్కడో జరుగుతున్న విషయాలు కూడా తెలుసుకోగలుగుతున్నాడు అదే ప్రకృతిలో అనుకోకుండా ఏదైనా అటాక్గా వచ్చింది అనుకోండి దాన్ని ఎవరైనా ఆపగలుగుతారా అది సాధ్యమైన పనేనా మానవులకు ఏమండి మానవులైతే ఆ పని చేయగలుగుతారా చేయగలుగుతారమ్మా చేయలేదు కారణం ఏంటంటే మానవుడికి దాన్ని ఆపే శక్తి ఒకవేళ అలా ఆపే శక్తి ఉంటే కనుక సునామీలు రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉండదు ఏం చేస్తారు సునామీ వస్తుంది అని అంటే ఆగిపో అంటే ఆగిపోవచ్చు అది ఎవరికి సాధ్యం అని అంటే యేసయ్యకు మాత్రమే సాధ్యము యేసయ్యనందు విశ్వాసం ఉంచిన నీకు నాకు కూడా సాధ్యమే ఎందుకనంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను వాక్యం ముగింపులోకి నేను రాబోతున్నాను మనం మందిరం కడుతున్న సమయంలో అప్పుడే గుంతుల తోట ఉందని పుట్టింగులు వేయాలి కదా కింద పుట్టింగులు వేస్తున్న టైంలో భయంకరమైన గాలి తుఫాను వచ్చే సమయం ఎంత కీకా మండలంగా మబ్బు పట్టుకుంటూ వచ్చింది ఇక్కడ దాకొచ్చింది మేస్త్రి అంటున్నాడు అయ్యగారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు ఒకవేళ వర్షం కురిసిందంటే అన్నిట్లోకి నీళ్లు నిండిపోతాయి నీళ్లు నిండినాయి అంటే మట్టి చుట్టూ ఉన్న రేగడి మట్టి కదా ఇది అంతా నల్ల మట్టి కూలిపోయి దాన్ని తీయటం మన వల్ల ఏ పని కాదు మళ్ళా మనం కొద్ది రోజుల వరకు దాన్ని తీస్తూనే ఉండాల్సి వస్తుంది కష్టమై కాదు అని అంటే నాకు అప్పుడు ఒక ప్రేరేపణ వచ్చింది అప్పుడే ఎందుకో ఒక చిన్న కట్టె చేతిలో పట్టుకున్నాను పట్టుకోగానే నాకు ఒక ప్రేరేపణ వచ్చింది అలనాడు ప్రభువా మోషేతో నువ్వు ఏ విషయం అయితే చెప్పావో ఆ విషయం చేసినప్పుడు మోషే నువ్వు చెప్పినట్టు చేసినప్పుడు ఏం జరిగిందంటే ఆ సముద్రము 2 పాయలు అయిపోయింది కనుక ఈరోజు నేను నీవు నాకు ఇచ్చిన నన్ను సేవకుడిగా ఎప్పుడైతే నువ్వు ఎన్నుకున్నావో ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఈరోజు ఎప్పటికీ ఈరోజు వరకు ఈ విధంగా నేను అప్పుడే ఉపయోగించుకోలేదు కానీ ఈరోజు నేను ఉపయోగించుకునే సమయం వచ్చింది నీ నామంలో నేను ఈ పని చేయబోతున్నానని వచ్చి మధ్యలో నిలబడి యేసు నామంలో ఆ మబ్బులన్నింటినీ ఆజ్ఞాపించారు ఎర్ర సముద్రము ఏ విధంగా అయితే 2 పాయలు అయిపోయిందో అలా యేసు నామంలో 2 పాయలుగా అయిపోయి విడిపోయి వెళ్ళిపోను గాకన కట్టే ఎంత కట్టే ముక్కనే ఎత్తి పైకెత్తి చూపించడం జరిగింది అప్పుడు ఏం జరిగిందంటే మన యూత్ పిల్లలు అందరూ ఇక్కడే ఉన్నారు మేమందరం ఇక్కడ మేస్త్రి కూడా ఇక్కడే ఉన్నాడు చూస్తూ ఉండగానే భయంకరంగా నల్లగా మబ్బు పట్టుకుంటూ వచ్చినటువంటి నెత్తి మీద దాకా వచ్చినటువంటి వర్షంతో కూడుకున్న జల్లు స్టార్ట్ అయ్యి సన్న జల్లు కూడా వచ్చిందనమాట వస్తూ ఉన్న ఆ మబ్బులు 2గా విడిపోయి అటు సగం వెళ్ళిపోయింది ఇటు సగం వెళ్ళిపోయింది ఎక్కడ వరకు వర్షం అంటే కొంత దూరం ఇక్కడ నుంచి కొంత దూరం వరకు వర్షం ఇక్కడ సైడ్ వర్షం
ఇక్కడ సైడ్ వర్ష. కానీ అద్భుతం ఏంటంటే ఇక్కడ వర్షం ఉంది. చప్పుడు కొడితే ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి ఇది సాధ్యము. ఇలాంటివి జరగాలంటే సృష్టి మీద ఏమండి అధికారం కలిగి ఉండాలంటే, ఎలాంటి దయపు శక్తుల మీద అయినా అధికారం కలిగి ఉండాలన్నా, రోగాల మీద అయినా అధికారం కలిగి ఉండాలన్నా, మరణం మీద అయినా అధికారం కలిగి ఉండాలన్నా, ఆయనకన్నా సాధ్యము. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన నీకు నాకు కూడా సాధ్యమే. ఎలాగో తెలుసా? విశ్వాసం ఉంచితే, నమ్మకం ఉంచితే దేవా నా జీవితంలో నీవు చేసే పనులన్నీ నా ద్వారా నువ్వు చేయగలవు అని సంపూర్ణంగా నమ్మితే ఆయన పునరుద్ధరణ శక్తిని నీకు కూడా అనుగ్రహించి ఏం చేస్తాడు? నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు, నీ ద్వారా ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఇక్కడ యోహాను గారు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు అంటే, ఆది నుండి ఏది వింటుమో, కనులారా ఏది చూసిందుమో, యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నో అద్భుతాలు చేయటం వారు చూశారు. అంతేకాదు నిదానించి కనుగొంటిమి. ఏమండి? నిదానించి ఆయన కనుగొన్నారు. నిజంగా ఈయన దేవుడా కాదా, ఈలో దేవునికి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయా లేవా, ఈయన నిజంగా పరిశుద్ధుడా కాదా, ఈయన పరిశుద్ధుడా పవిత్రుడా కాదా, నీతివంతుడా కాదా, యథార్థవంతుడా కాదా, ఇదో చెప్పిన మాట చెప్పినట్లుగా చేసేవాడా కాదా అని వారు ఏం చేశారు? వారు నిదానించి కనుగొన్నారు. ఏమండి? నిదానించి కనుగొన్నారు. దేవుడైతే ఆయన పరిశుద్ధుడై ఉండాలి. యూదుల యొక్క నమ్మకము, రోమిల యొక్క నమ్మకం ఏంటంటే, ఒకవేళ దేవుడైతే ఎప్పటికీ పరిశుద్ధుడిగానే ఉండాలి, ఒకవేళ దేవుడైతే ఎప్పటికీ నీతిమంతుడిగానే ఉండాలి, ఒకవేళ దేవుడైతే ఎప్పటికీ యథార్థవంతుడిగానే ఉండాలి, ఒకవేళ దేవుడైతే ఎప్పటికీ మాట తప్పని వాడై ఉండాలి. ఏమండి? అలా ఉంటేనే ఆయన దేవుడు. ఏదో అద్భుతాలు చేసినంత మాత్రానే దేవుడు కాదు, ఆశ్చర్య కార్యాలు చేస్తేనే దేవుడు కాదు. ఆయనలో ఉండవలసిన లోపల లక్షణాలు వారు గుర్తెరిగారు. నిదానించి కనుగొనటం అంటే ఏంటంటే, ఏమండి? నిదానించి కనుగొనటం అంటే ఏంటంటే, అంతరంగంలో ఉన్నటువంటి తన మనస్తత్వాన్ని వీరు గుర్తెరిగారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న నీవు కానీ, యూట్యూబ్లో వింటున్న వారు కానీ, ఎప్పుడైనా నీవు ఆరాధిస్తున్న దేవుని గురించి ఈ విషయాలు ఎప్పుడన్నా గుర్తెరిగావా? నీవు ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడా కాదా అని నీవు ఎప్పుడన్నా కనుగొన్నావా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీతిమంతుడు అవునా కాదా అని ఎప్పుడైనా కనుగొన్నావా? నువ్వు స్తుతిస్తున్న దేవుడు యథార్థవంతుడా కాదా అని ఎప్పుడైనా కనుగొన్నావా? నీవు ఆరాధిస్తున్న దేవుడు నీవు మాట తప్పని దేవుడు అని ఎప్పుడన్నా గుర్తెరిగావా? కనుగొన్నావా? కనుగొంటే ఆయనలో ఈ లక్షణాలు ఉంటే నీవు ఆరాధిస్తున్న దేవుడు నిజంగా దేవుడై ఉన్నాడు. ఈరోజు నేను ఈ వాక్యాన్ని బోధిస్తున్న నేను ఆరాధిస్తున్న దేవుడిని నేను కనుగొన్నాను. ఎలా కనుగొన్నాను అంటే, ఆయనలో ఉన్న పరిశుద్ధత ఏంటి అని, ఆయనలో ఉన్న నీతి ఏంటి అని. ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఈ విషయాన్ని గుర్తెరగాలి. ఏమండి? ఏం చేయాలి? కనుక్కోవాలి. ఏమనంటూ ఉన్నారు? తాను రాయబడినటువంటి మాటలో ఏది నిదానించి కనుగొంటిమో. అందుకే కీర్తనకారుడు ఏమంటాడు అంటే, రుచి చూసి ఎరిగి తిని ఏమని, యెహోవా ఉత్తముడని. ఏమండి? రుచి చూచి ఎరిగి తిని అని అంటాడు. ఎలా ఎరుగుతాం? కనుగొంటేనే. ఆయనలో ఉన్న శ్రేష్టమైన గుణాలను మనం కనుక్కోవాలి, ఆయనలో ఉన్న పరిశుద్ధతను మనం కనుక్కోవాలి. ఆ పరిశుద్ధత ఉంటేనే దేవుడు ఆయన, ఆ యథార్థత ఉంటేనే దేవుడు ఆయన. ఏమండి? యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడైన దేవుడు. నిదానించి కనుగొంటిమి అని అంటూ ఏమంటాడు? మా చేతులు దేన్ని తాకి చూసినో. హల్లెలూయా. ఏమని అంటున్నాడు? మా చేతులు దేన్ని తాకి చూసినో. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధారుడై తాను చెప్పినట్లుగానే లేచిన తర్వాత శిష్యులు ఊరికే నమ్మల,
తోమైతే ఏమన్నాడో తెలుసా, మీరు యేసుప్రభు బ్రతికేరు అంటున్నారుగా, ఆయన చనిపోయి తిరిగి లేచాడు అంటున్నారుగా, సమాధి ఖాళీగా ఉందంటున్నారుగా, ఇవన్నీ నేను నమ్మ. ఒకవేళ యూదులు చెప్పినట్లుగానే ఆయన ఎవరన్నా తీసుకుపోయి ఉంటారేమో, ఒకవేళ ఇదిగో యూదులు చెప్పినట్లుగా రోమీలు చెప్పినట్లుగానే ఒకవేళ ఆయన సమాధిలో నుండి ఆయన ఎవరన్నా దొంగిలించి ఉంటారేమో, కానీ నేను నమ్మ. నేను ఎలా నమ్ముతాను, ఆయన గాయములలో ఏలు పెడితేనే నమ్ముతాను. తోమా బయటపడ్డాడు, కానీ చాలా మందికి ఇదే సందేహం ఉండే. ఏముండే ఇప్పటికీ మనకు కొన్నిసార్లు మనకు సందేహం ఉంటుంది. మనం చేసిన ప్రార్థన కదా, మనం చేసిన ప్రార్థనల మీద ఏదన్నా ప్రభువా నాకు ఈ మేలు జరిగించాయని మనం ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన మీదే మనకి సందేహం ఉంటుంది. ఏం సందేహం ఉంటుంది చెప్పండి, జరుగుతుందో లేదో, అవుతుందో లేదో, ఈ మేలు కలుగుతుందో లేదో, అనేక సందేహాలు ఉంటాయి మనకే. ఆ దినాల్లో ఉన్నటువంటి శిష్యుల్లో తోమా గారు అయితే బయటపడ్డాడు. తోమా అంటారు నమ్మకం లేనోడు, విశ్వాసం లేనోడు, ఆయన మాత్రం యథార్థంగా బయటపడ్డాడు, నేనైతే నమ్ముతున్నా. బయటపడి ఏమంటాడంటే ఆయన గాయాల్లో నేను ఏలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను అన్నప్పుడు ఏం చేశాడో తెలుసా, ఆ తోమ ఒక్కడే ఉన్నప్పుడు ఎల్లల అందరు శిష్యులు మేడగదిలో ఉన్నప్పుడు వారి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళటం జరిగింది. అప్పుడు ఏం జరిగిందంటే తోమా వచ్చి ఆయన గాయాలు చూడగానే ఆ చేతుల్లో ఆ దగ్గులో పల్లిపు పోటు, కాళ్ళలో ఉన్నటువంటి ఆ గాయాలు చూడగానే ఆయనకి పశ్చాత్తాప హృదయం కలిగింది. ఆయనే ఈయన అని నమ్మాడు. ఈరోజు మన యొక్క జీవితంలో కూడా ఏమండి, ఈ యొక్క యోహాను గారు చెప్తున్న మాట ఏంటంటే మా చేతులు దేనిని తాకి చూసినో, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానంలో వారు గ్రహించింది ఏంటంటే ఏమండి, వారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానంలో వారి శక్తిని వారు గ్రహించింది ఏంటంటే మేము ఏది వింటామో, ఏది చూసినామో, మేము ఏది నిర్ణయించి కనుగొంటామో, ఏది తాకి చూసామో అదే ఈరోజు సాక్ష్యమిస్తున్నాము. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు యేసుక్రీస్తుని గురించి మనం ఆయన పునరుద్ధానం గురించి నేర్చుకుంటున్న క్రమంలో ఏమండి ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే వారు సాక్ష్యమిస్తున్నారు. ఏమని సాక్ష్యమిస్తున్నారంటే ఆయన ఎలాగైతే పరలోకము నుండి భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చాడో అలాగే మూడవ దినమ ఆయన 40 రోజుల తర్వాత అహరోణమై పరలోకానికి వెళ్ళిపోయిందని వారు సాక్ష్యమిస్తున్నారు. చూడండి ఈ లాస్ట్ ఈ వచనాన్ని మనం చదువుకుని ముగించేసుకున్నాం. అపొస్తలుల కార్యములు ఒకటవ అధ్యాయము 9వ వచనం 8వ వచనం నుండి చదువుదాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోణమాయను, అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. కింద సాక్ష్యం ఏముంది, 10వ వచనం ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తుండి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని నా ఇద్దరు మనుషులు వారి యొక్క నిలిచి, గాలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు, మీ యొక్క నుండి పరలోకమునకు చేర్చుకొని పోవడని ఈయేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూసిందరో ఆ రీతిగా ఆయనే
ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి వచనములో వారు ఇస్తున్న సాక్ష్యము చూడండి, ఎంత గొప్ప సాక్ష్యము. ఏమండి, యేసుక్రీస్తు పునరుద్ధానం అంటే సామాన్యంగా జరిగిపోయింది, మాటల్లో చెప్పుకునే పునరుద్ధానం కాదు. రియాలిటీగా ఒరిజినల్గా ఏమండి, రాత పూర్వకముగా జరిగినటువంటి పునరుద్ధానం. ఈ పునరుద్ధానంలో మరణము లేదు. ఈ పునరుద్ధానంలో ఏమండి, పతనము లేదు. ఈ పునరుద్ధానంలో క్షీణత లేదు. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీ జీవితంలో నా జీవితంలో ఒకనొక రోజు పునరుద్ధానం జరగబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వెంటాడుదాం. ఆ పునరుద్ధానంలో మనకు మరణం ఉండదు, ఆ పునరుద్ధానంలో క్షీణత ఉండదు, ఆ పునరుద్ధానంలో ఎలాంటి బలహీనత ఉండదు. ఏముంటుంది అంటే జీవం ఉంటుంది. యేసులో ఉన్న జీవము, యేసులో ఉన్న శక్తి, యేసులో ఉన్న నీతి, యేసులో ఉన్న పరిశుద్ధత నీలో ఉంటుంది. ఆ జీవము, శక్తి, ఆ పరిశుద్ధత నిన్ను నన్ను ఏం చేస్తారంటే, యేసయ్య ఏ విధంగా పరలోకానికి వెళ్ళటం వారు చూశారో అలాగే మళ్ళా ఆయన వచ్చినప్పుడు మన ఒక్క క్షణంలో మనం ఆయన ఎందు విశ్వాసం ఇచ్చిన మనం కూడా మార్పు చెందుతాం. అందుకే ఏమంటాడు తెలుసా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండకుండా నిమిత్తము అని అంటాడు. మర్రి చెట్టుకి రిపేర్ చేస్తే మళ్ళా ఏదో ఒకరోజు ఏమవుతుందా, మర్రి చెట్టు ఏమైపోతుంది, పాడైపోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. ఈరోజుకి ఆయన సజీవుడిగానే ఉన్నాడు. అది మీరు ఇస్తున్న సాక్ష్యము. ఏమనిస్తున్నాయంటే చూడండి, లాస్ట్ ఈ వచనాన్ని మనం చదువుకుని ముగించేసుకున్నాం. 11వ వచనం, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఏసైతే సమాధిలో నుండి తాను చెప్పినట్లుగానే మూడవ దినమున పునరుద్ధారుడిగా తిరిగి లేచాడో ఆ యేసే. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన గురించి చెప్తున్న మాట ఏంటంటే, యేసే ఏమంటుంది, ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూసిద్రో ఆ రీతిగానే ఆయన వచ్చునని, తిరిగి వచ్చునని వారితో చెప్పాను. అనగా మన పునరుద్ధానుడు పునరుజ్జీవము కాదు యేసు ప్రభుది. ఏం జీవము? పునరుద్ధానము. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రభు వారు ఏ విధంగా అయితే పరలోక రాజ్యానికి అర్హుడమై వెళ్ళిపోయాడో మరలా ఒకనొక రోజున ఆయన అలాగే రాబోతున్నాడు. తాను చెప్పినట్లుగానే సమాధి చేయబడి మూడవ దినమున పునరుద్ధారణగా తిరిగి ఏ విధంగా లేచాడో తాను చెప్పినట్లుగానే మరలా రెండవ రాకడలో రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు కనుక ఆయన రాక కొరకు మనం అందరం ఏం చేయాలి, ఏం చేయాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎస్, వెరీ గుడ్. ఏం కలిగి ఉండాలండి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆదివారం ఆదివారం ఆరాధనలు దేనికోసం? సిద్ధపాటు చేసుకోవడాని కొరకు. ఉపవాస కూడికలు దేనికోసం? సిద్ధపాటు చేసుకోవడాని కొరకు. ఎవరిని? నన్ను నేనుగా, మిమ్మల్ని మీరుగా. ఎవరికి వారముగా? దేవుని బిడ్డలముగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనం ఏం చేసుకుంటున్నాం? సిద్ధపాటు. ఆదివారం ఆరాధనకి ఎందుకు రావాలి అంటే నిన్ను నువ్వు సిద్ధపాటు చేసుకోవాలి. ఏ విధంగా సిద్ధపాటు? వాక్యం ఏ విధంగా అయితే నీతో బోధిస్తుందో అలా నీ ఆత్మ సిద్ధపాటు చేస్తున్నప్పుడు అప్పుడు నువ్వేం చేస్తావు? ఆధ్యాత్మికంగా నీకు అందించబడుతున్న వాక్య శక్తి ద్వారా నీ ఆత్మ బలపడుతుంది. శారీరకంగా నీలో దుగ్గుడు ఎగురుడు లేకపోవచ్చేమో కానీ ఆధ్యాత్మికంగా నీలో ఆత్మ ఏం చేస్తాడు? వాక్యం వింటూ ఉన్నప్పుడు బలమైన దేవుని శక్తితో కూడుతున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో కూడుతున్న వాక్యము నీ హృదయంలో చొచ్చుకుని పోతున్నప్పుడు నీ ఆత్మ ఉజ్జీవింపబడుతుంది.
నువ్వు ఆధ్యాత్మికంగా శక్తి పొందుతావు. ఇక్కడ రాయబడిన వాక్యంలో కూడా వారు ఏమని రాయబడిందంటే ఆత్మ మీయందుకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. ఏమండి, శారీరక బలం ఉన్నవాడు ఒక్కడిని ఇద్దరిని పది మందిని కొడతాడు, కానీ ఆత్మీయ బలం ఉన్నవాడు లక్షల మందిని ప్రభావితం చేస్తాడు. చప్పట్లు కొడి దేవుడు మహిమపడదాం. ఈరోజు దేవుడు నీ నుండి కోరుకునేది, యేసయ్య నీ నుండి కోరుకునేది ఏమండి, శారీరక బలం కాదండి. శారీరకంగా మనం ఎలా ఉన్నా మనకు కావలసిన బలం ఎక్కడ? ఆధ్యాత్మిక బలం. ఆధ్యాత్మికంగా నువ్వు బలంగా ఉంటే ఎలాంటి సమస్యనైనా నువ్వు ఎదుర్కోగలుగుతావు. ఆధ్యాత్మికంగా నువ్వు శక్తిగా ఉంటే ఎలాంటి ఇబ్బందినైనా నువ్వు ఎదుర్కోగలుగుతావు. ఆత్మీయంగా బలహీనంగా ఉన్నావు అనుకోండి, చిన్న సమస్య కూడా నేను చచ్చిపోతాను. ఏమండి ఏం చేస్తాం? చాలా మంది సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? శారీరకంగా ఇట్లా ఉంటారు, కానీ ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉంటాను బట్టి చిన్న సమస్యలకే గొప్ప గొప్ప వాళ్ళు, పేరు పొందిన వాళ్ళు, సెలబ్రిటీలుగా విఐపీలుగా పిలువబడిన వాళ్ళు ఏం చేస్తున్నారు? తమను తాము చంపుకుంటున్నారు. ఎందుకో తెలుసా? శారీరకంగా పేరుంది, బలం ఉంది, శక్తి ఉంది, ఈ లోకంలో ఒక మంచి సెలబ్రిటీగా ఉంటా ఉన్నారు, కానీ ఆధ్యాత్మికంగా బలహీనలై అందుకొరకు తమను తాము పాడు చేసుకునే పరిస్థితి వస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీతో నాతో చెప్తున్న విషయం ఏంటంటే నువ్వు ఆధ్యాత్మికంగా బలపడాలి. ఎందుకనంటే ఆయన పునరుద్ధానములో ఏముంది? నీ ఆత్మను బలపరిచే శక్తి ఉన్నది. ఆమేన్ అని చెప్పండి. నీ ఆత్మను ధైర్యపరిచే శక్తి ఉన్నది, నీ ఆత్మను ఉజ్జీవింపచే శక్తి ఉన్నది. పైకి భక్తి గలవారమని చెప్పుకునేది కాదు, యేసును ఆరాధించడం అంటే, యేసును స్తుతించడం అంటే, యేసును కనపరచడం అంటే నీలో ఉన్న నీ దేవుని చూసి, నీలో ఉన్న నీకు పునరుద్ధానం, నీ కొరకు ఆయన పునరుద్ధానం పొందిన ఆ పునరుద్ధాన శక్తిని చూసి నువ్వు ఆరాధించాలి. ఆ పునరుద్ధాన బలమును చూసి నువ్వు ఆనందించేది. ఏమంటే పై కనపడుతూ నాకు బాగా అలవాటైన మాట ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. చాలామంది ఈ లోకంలో చెప్తున్న విషయం ఏంటంటే దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళాను. కానీ క్రైస్తవుని యొక్క జీవితం ఏంటో తెలుసా? దేవుణ్ణి దర్శించడం కాదు, ఆయనే నిన్ను దర్శిస్తాను. ఎందుకంటే నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు పునరుద్ధాన శక్తి కలిగిన దేవుడు, ఆయన సజీవుడు. అందుకే గత వారంలో కూడా పాడాను, సజీవుడవైన యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరసితివే సముద్రమంత సమృద్ధితో ఆనందించిన నీలో అనుదినము కృప పొంది ఆరాధించిన నిన్నే ఆనంద పనులతో ఆనందించిన నీలో అనుదినము కృప పొంది ఆనందించిన నిన్నే ఆనంద పనులతో సజీవుడవైన యేసయ్యా. ఎంత అద్భుతం కదా. యేసయ్య దగ్గర మందిరానికి వస్తే నువ్వు ఆయన్ని దర్శించుకోవడం కాదు, ఆయనే నిన్ను దర్శిస్తాడు, ఆయనే నిన్ను ఆయనే నీతో మాట్లాడతాడు. ఆయనతో నువ్వు మాట్లాడి ఏదో కొట్టేసిపోవడం ఏం చేస్తావు, ఆయన దగ్గరికి వస్తే ఆయనే నీతో మాట్లాడతాడు, ఆయనే నిన్ను దర్శిస్తాడు, ఆయనే నీతో సహవాసం చేస్తాడు. అటువంటి మహాదేవుడు నీవు నేను నమ్మి ఆరాధిస్తున్న దేవుడు. అంత గొప్ప దేవుని యొక్క బిడలగా ఉండటానికి దేవుడు మనకిచ్చిన యొక్క గొప్ప తరుణాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. Hey there. Subscribe to my channel.